వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పోస్టులు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేప్పటికీ ఇక్కడ 172 ఉన్నవి. ఇది రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియామకం చేపట్టనున్నారు. సో మనకి దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక ఉత్తర్వులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో యూజీసీ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి జీఓ ఎంఎస్ నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద అర్హత పొందిన వారు మాత్రమే ఈ నెల 18 నుంచి వచ్చే నెల 8 వరకు, అంటే అక్టోబర్ 8 వరకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. సో దీనికి వచ్చేపాటికి రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈపీఏఎన్ CHEAYAT తెలంగాణ .gov.in వెబ్సైట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి వేరొక న్యూస్ పేపర్లో కూడా 172 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులు మనం అప్లై చేసుకోవాలి. సో ఈ వచ్చేవంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో భర్తీ అనమాట. పంచాయతీ కార్యదర్శి పోస్టులు మంచి పోస్టులు అనేవి ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని కింద మనం ఐడెంటిఫై అయినటువంటి ఒక సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ సర్టిఫికేటు వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినా సరే మెరిట్ లిస్ట్లో వచ్చినా ఖచ్చితంగా వెరిఫికేషన్ అప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చూపించాలి మనం. ఈ సర్టిఫికేట్ లేకుండా మనం కానీ అప్లై చేసుకుంటే ఒకవేళ మెరిట్ లిస్టులో పేరు వచ్చినా మనం అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఇవ్వరన్నమాట. ఖచ్చితంగా మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ కూడా 8వ తేదీ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇచ్చారు మనకి డేటా కూడా. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఒకసారి అది నోట్గా చూడాలన్నమాట. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.